ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తుగ్లక్. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ఎక్కువగా ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పెద్దలు, కమ్యూనిస్టులు, తృణమూల కాంగ్రెస్ సహా దేశంలో ఎంతోమంది ఇది తుగ్లక్ నిర్ణయం అంటూ తప్పుబట్టారు. అప్పుడు మోడీ నిర్ణయాన్ని, ఇప్పుడు జగన్ ప్రతిపాదనను రెండింటినీ తుగ్లక్తో పోల్చారు. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్కి, నరేంద్ర మోడీ, జగన్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఏముంది అని ఆరా తీస్తే రాజధాని మార్చడం ఒక్కటే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడానికి అప్పుడు తుగ్లక్ రాజధాని మార్చడం ఒక్కటేనా అంటే కాదనే చరిత్ర చెబుతోంది. అలాగే అప్పట్లో తుగ్లక్ దేశంలో నాణేలను మార్చడానికి మోడీ నోట్ల రద్దుకు సంబంధం ఉందా? పోనీ, ఇప్పటి పాలకుల నిర్ణయాన్ని తప్పుపడుతూ తుగ్లక్తో పోల్చి గేలి చేసినంత తప్పు తుగ్లక్ చేశాడా అని ఆరా తీస్తే ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్ళి అసలు ఎవరి తుగ్లక్, ఎందుకు ఆయన రాజధానిని మార్చారు, ఎందుకు నాణాలు మార్చాల్సి వచ్చింది, చరిత్రలో తుగ్లక్ ఎందుకు ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చరిత్రేముంది, చింపేస్తే చిరిగిపోతుంది అంటారు. చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు, ఎవరికి కావలసి వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటే సరిపోయేది కాదు. అయితే చరిత్ర వక్రీకరణ కొన్నిసార్లు జరిగిపోతుంటుంది. ఓ పరిపాలకుడు చేసిన మంచి పరిపాలన కంటే ఆయన పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రతికూల ఫలితాలిస్తే ఆ తర్వాత ఆ మంచి పనులు చేసిన పాలకుడు కూడా కాలం కలిసిరాక చరిత్రలో మచ్చగా మిగిలిపోతాడు. అలాంటి వారిలో ఒకడే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకడు. వాస్తవానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎంతో తెలివైన వాడని చరిత్ర చెబుతోంది. తుగ్లక్ వంశస్థుల్లో అత్యంత కీలకమైనది మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినదే. క్రీస్తు శకం 1206 సంవత్సరాల నుంచి 1526 సంవత్సరాల వరకు ఢిల్లీ కేంద్రంగా 5 రాజవంశాలు పరిపాలిస్తే అందులో అత్యంత ముఖ్యమైనది తుగ్లక్ వంశం. పదమూడు వందల 1316 సంవత్సరంలో మాలిక్ కపూర్ విషప్రయోగంతో అల్లావుద్దీన్ ఖిల్జీని చంపించాడు. దాంతో ఖిల్జీ వంశం ముగిసి ఆ తర్వాత తుగ్లక్ వంశం పరిపాలన ప్రారంభమైంది. తుగ్లక్ వంశ పరిపాలకుడు ఘియాజుద్దీన్ తుగ్లక్. అతని అసలు పేరు ఘాజీ మాలిక్. ఇతను తుగ్లకాబాద్ను రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. ఇతని కుమారుడే మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ 1325 సంవత్సరం నుంచి 1351 సంవత్సరం వరకు ఢిల్లీ రాజధానిగా పరిపాలించాడు. తుగ్లక్ తండ్రి మరణం విషయంలోనూ చరిత్ర అతన్నే నిందితుడని చెబుతోంది. తండ్రి ఘియాజుద్దీన్ తుగ్లక్ను తానే చంపించాడని ప్రచారం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలో కాకతీయ ప్రతాపరుద్ర వంశస్థులైన ముసునూరి ప్రోలయ్య భూపతి నాయుడు చేతిలో ఘియాజుద్దీన్ హతమయ్యాడనేది తెలుగు చరిత్రకారులు చెబుతున్న మాట. ఎందుకంటే గోదావరి జిల్లాలో హిందూ దేవాలయాలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్న ఘియాజుద్దీన్ తుగ్లక్పై ప్రోలయ్య భూపతి నాయుడు ఆధ్వర్యంలో 75 మంది సామంతులు ఏకమై గిరిల్లా యుద్ధం చేసి తుగ్లక్ను చంపేశారని చెబుతుంటారు. ఇది మరుగున పడిపోయి 1325 సంవత్సరంలో బెంగాల్ దండయాత్ర నుంచి తిరిగి ఢిల్లీకి వస్తున్న తండ్రికి ఘనస్వాగతం ఏర్పాటు చేసి ఎత్తైన వేదికపై తండ్రిని కూర్చోబెట్టి ఆ వేదికను కూల్చే మహమ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ అయ్యాడనేది ఇక మరో చరిత్ర చెబుతున్న మాట. ఇందులో ఏది నిజమో ఇంతవరకు స్పష్టత లేదు. కానీ తండ్రి మరణంలోనూ తుగ్లక్ చరిత్రలో దుర్మార్గుడిగా మిగిలిపోయాడు. కానీ ముసునూరి వంశస్థులు మాత్రం అతన్ని మేమే చంపామని ఎంత మొత్తుకున్నా చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు. తుగ్లక్ అసలు పేరు జునా ఖాన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అందరిలోనూ ఎక్కువ చదువుకున్నవాడు, అనేక భాషలు నేర్చుకున్నవాడు.
ఆయన చేతిరాత ముత్యాలను తలపించేదని చరిత్ర చెబుతోంది. మంచి ఆలోచనాపరుడు, అంత తెలివి కలవాడు కూడా. ఖజానా నిండడానికి అప్పట్లో గంగాయమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తును పెంచాడు. మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే సమయంలో శిస్తు కట్టలేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డంతో తుగ్లక్ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత శిస్తు తగ్గించినప్పటికీ తుగ్లక్ ప్రజల మెప్పు పొందలేకపోయాడు. రాజధాని దేశానికి మధ్యలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందని 1327 ఢిల్లీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవగిరికి మార్చాడు. ఆ దేవగిరి పేరును దౌల్తాబాద్గా మార్చాడు. అయితే ఆయన తనతో పాటు రాజధానిలో ఉన్న ప్రజలను కొత్త రాజధానికి రావాలని ఆదేశించాడు. అక్కడైతే అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ప్రజలు సంతోషంగా ఉంటారనేది తుగ్లక్ భావన. కానీ ఇలా దౌల్తాబాద్కు నడక మార్గంలో ప్రజలు వెళ్లే సమయంలో చాలామంది చనిపోయారు. అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో తిరిగి దౌల్తాబాద్ నుంచి రాజధానిని పాత ఢిల్లీకి మార్చాడు తుగ్లక్. విమర్శల నుంచి ఉపశమనానికి ప్రజల మన్నన పొందడానికి తీసుకున్న రెండో నిర్ణయం అతన్ని మరింత విమర్శల పాలు చేసింది. ఎంతలా అంటే, ఇన్ని వందల ఏళ్లైనా సరే తుగ్లక్ రాజధాని మార్పు విషయం చర్చించుకునేంతగాన్నమాట. తన పాలనలో దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు తుగ్లక్. ఎన్నెన్నో పథకాలు ప్రారంభించాడు. అయినా అవన్నీ మరుగున పడిపోయాయి. రాజధాని మార్పు అంశమే అతని చరిత్రను మసకబారేలా చేసింది. అదేవిధంగా 1329 బంగారు వెండి నాణ్యాలకు బదులు రాగి నాణాలను అమల్లోకి తెచ్చాడు. బంగారం వెండి విలువ తెలుసుకుని వాటిని ఖజానాలో ఉంచితే రాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని భావించాడు. రాగి నాణాలైతే ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి తేవచ్చని తుగ్లక్ ఆలోచన. అందుకే ప్రజల చేతుల్లో చలామణిలో ఉన్న బంగారు నాణాలన్నింటినీ రాగి నాణాలతో మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. కానీ అప్పట్లో రాజధాని మార్పుతో తుగ్లక్పై కోపంతో ఉన్న ప్రజలు అతని నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తుగ్లక్ చెప్పినట్టుగా పాత బంగారు నాణాలు ఇచ్చి కొత్త రాగి నాణాలు తీసుకోలేదు. అంతేకాదు, తుగ్లక్ కొత్తగా రిలీజ్ చేసిన రాగి నాణాలపై గుర్తులు చాలా తేలిగ్గా ఉండడంతో యంత్రాలతో తామే అలాంటి రాగి నాణాలను ముద్రించేసుకున్నారు. దీంతో తుగ్లక్ ఖజానాలో రాగి నాణాలు టన్నులు టన్నులుగా గొట్టలు గొట్టలుగా మిగిలిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాని తుగ్లక్ రాగి నాణాలు ఎత్తేసి తిరిగి బంగారు వెండి నాణాలు అమల్లోకి తెచ్చాడు. దీంతో ఇంకా విమర్శలు పాలయ్యాడు తుగ్లక్. రాగి నాణాలు అమల్లోకి తేవడానికి చాలా లోతైన ఆలోచనే ఉంది. కానీ అది సరిగ్గా అమలు కాలేదు. ఈ రెండు అంశాలు తుగ్లక్ వంశచరిత్రను భ్రష్టు పట్టించేలా చేశాయి. 1351 మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయారు. కానీ ఆ తర్వాత చరిత్ర అతన్ని పిచ్చి తుగ్లక్గా కీర్తించింది. అతని నిర్ణయాలు, తెచ్చిన సంస్కరణలు అన్నీ పిచ్చి నిర్ణయాలుగానే చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ తుగ్లక్ పేరును ప్రజలు రాజకీయ నాయకులను విమర్శించేందుకు మారుపేరుగా వాడుకుంటున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే తుగ్లక్ నైజం అన్నట్టుగా చరిత్ర అతన్ని జనాలకు పరిచయం చేసింది. తండ్రి ఘియాజుద్దీన్ సుల్తాన్ మరణానికి కారణం వేరు, అలాగే రాజధాని మార్పుకు అసలు ఆలోచన వేరు, అలాగే నాణ్యాల మార్పిడికి కారణం వేరు. కానీ అవన్నీ తుగ్లక్ను పిచ్చివాడుగానే గుర్తించేలా చేశాయి.